ఒక చిన్న కథ చెప్తా వినండి. ఆ కథ మీ గురించే. మీరు ఒక మత్స్యకారుడు, చేపలు పట్టేవాడు. మీ చెరువులో ఉన్న ఒక నదీ తీరానికి వెళ్ళారు చేపలు పట్టడానికి. అది కూడా రాత్రి సమయంలో. చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా బాగుంది. చల్లని గాలి కూడా వీస్తుంది. అంతా బాగానే ఉంది. అదే టైంలో మీరు ఒక చిన్న వెలుతురుని చూశారు. అది ఎంత బాగుంది అంటే దాన్ని చూడగానే దాని వెనుక వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో అలానే వెళ్తున్నారు. అండ్ దాని దగ్గరికి చేరుకునే సమయంలో లైట్ మాయమైంది. అండ్ అంతే, చుట్టుపక్కల చూసినట్టయితే మీరు దారి తప్పిపోయింది. ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అంత ఒక భ్రమలా ఉంది. సో చూశారు కదా మీరు దారి ఎంత సులువుగా తప్పిపోయారో. అప్పుడప్పుడు ఆ పడవ మునిగి మీరు చనిపోవచ్చు కూడా. అండ్ నేను ఈరోజు ఈ విషయం గురించి చెప్పబోతున్నాను. అండ్ అదే వెస్ట్ బెంగాల్లోని ఆలయ గోస్ట్ లైట్స్ మిస్టరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టాప్ ఫెస్ట్. సో ఆలయ గోస్ట్ లైట్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు కనబడతాయి, అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. ఆలయ గోస్ట్ లైట్స్ని మార్ష్ గోస్ట్ లైట్స్ అని కూడా అంటారు. ఇది ఒక వింత సంఘటన. అది బెంగాలీ స్థానికులకే కనిపిస్తుంది. అండ్ వారిలో కూడా మత్స్యకారులకే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది వాళ్ళకి ఎందుకు కనబడుతుందంటే, వాళ్ళు ఎక్కువగా ఉండేది నీళ్ళలోనే కదా. సో ఆ నీళ్ళ నుండి వెలువడే గ్యాస్ అనగా మార్ష్ గ్యాస్ వాళ్ళు పీల్చినాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళకి ఆ లైట్స్ కనబడతాయి. అండ్ వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ అవుతూ దారి తప్పుతారు. వారు ఎక్కడైనా మడుగులు ఎరుక్కుంటారు, తర్వాత మునిగిపోతారు. కానీ అక్కడున్న వాళ్ళు ఈ వెలుతురుని ఆ మడుగులో చనిపోయిన మత్స్యకారుల ఆత్మలని అనుకుంటారు. అండ్ కొంతమంది ఇలా కూడా అనుకుంటారు. అది ఏంటి అంటే, ఆ వెలుతురులు మత్స్యకారులకి భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుండి కూడా కాపాడుతుంది అని. సో దీని గురించి సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, నీళ్ళ నుండి వెలువడే మాస్ గ్యాస్ ఫాస్ఫైన్, డైఫాస్ఫైన్ మరియు మీథేన్ యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. అండ్ ఈ ప్రభావాన్ని బయోలుమినిసెన్స్ లేదా కెమిలుమినిసెన్స్ అని అంటారు. ఈ ఆలయ లాంటి సంఘటనలని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అంటారు. మెయిన్గా దీన్ని విల్లో ది విస్ప్ అని అంటారు. చెప్పినట్టుగా మన ఏషియాలో ఆలయాన్ని చిర్బత్తి అని, నాగా ఫైర్ బల్స్ అని అంటారు. వీటిని యుఎస్లో స్పూక్ లైట్స్ అని, గోస్ట్ లైట్స్ అని, ఇంకా ఆప్స్ అని పిలుస్తారు. ఈ విల్లో ది విప్స్ జాకో లాటెన్కి సంబంధించింది. ఇంకా బ్రెజిల్లో బొయ్టాతా అని, అర్జెంటీనాలో లుస్మాలా అని, కొలంబియాలో లా క్యాండెలియా అని అంటారు. సో దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో దీన్ని దయ్యం భూతంలా, అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో దైవం భక్తిలా భావిస్తారు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. సీ యూ.